డిఫరెంట్ రోల్స్ చేస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు సత్యదేవ్. మంచి పర్ఫార్మర్గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ రీసెంట్గా జీబ్రా ప్రమోషన్స్లో హాట్ కామెంట్ చేశాడు. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం టేకేలుకు. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయమై ఇప్పుడిప్పుడే ప్రధాన పాత్రల వైపు సాగుతున్నాడు. బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా సత్యదేవ్ కెరీర్కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. గాడ్ ఫాదర్, ఆచార్య లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశాలు కేవలం తన ప్రతిభతోనే అందుకున్నాడు. అతని నటన మెచ్చి చిరంజీవి కల్పించిన ఛాన్సులవి. బాలీవుడ్లో సైతం అవకాశాలు అందుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే హిందీ సినిమా రామసేతులో నటించాడు. అప్పుడప్పుడు తెరపై హీరోగాను మెప్పిస్తున్నాడు సత్యదేవ్. స్కైలాబ్, గాడ్సే, గుర్తుందా శీతాకాలం, అంతకుముందు పూరి, తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి లాంటి సినిమాల్లో మెయిన్ లీడ్స్లోనూ నటించాడు. కృష్ణమ్మ సినిమాలోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. లేటెస్ట్గా జీబ్రా మూవీతో వచ్చాడు సత్యదేవ్. ఈ మూవీ ప్రమోషన్స్లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు సత్యదేవ్. అన్ని రకాల పాత్రలు చేయగలమని నిరూపించాలని, ఏ నటుడికైనా అంతిమంగా కావాల్సింది ఒక బ్రేక్ అని, అలాంటి బ్రేక్ వస్తే అవకాశాలు వాటంతటావే వస్తాయని, ఆ రోజు వచ్చే వరకు ట్రాక్ మీద ఎదురు చూడాలని, అలా కాదని వెళ్ళిపోతే మన పని అయిపోయినట్లే అంటున్నాడు సత్యదేవ్. తానైతే ఎప్పుడు ట్రాక్ మీద ఉండేలా చూసుకుంటానని, తనకంటూ ఓ మంచి శుక్రవారం తగిలినప్పుడు పూర్తిగా హీరో పాత్రలే చేస్తానని అన్నాడు. మొత్తానికి సత్యదేవ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కొటేషన్లు బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. మనం ఎక్కాల్సిన రైలు బండి వచ్చే వరకు ప్లాట్ఫామ్ మీద ఎదురు చూడాలని, రైలు రాలేదని వెళ్లిపోతే గమ్యం చేరడం సాధ్యపడదని పూరి ఓ సందర్భంలో అన్న మాటల్ని సత్యదేవ్ గుర్తు చేశాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్.